పట్టుమని 2 లక్షల ఓట్లు కూడా లేని వైరాలు 3 పార్టీలు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. తెలంగాణలో తొలిసారి పోటీ చేస్తున్న జనసేన పార్టీ బరిలో ఉండడంతో వైరాలు, పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు విభిన్నమైన రాజకీయ చరిత్ర ఉంది. అధికార బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే భానోత్ మదన్లాల్ పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఇప్పటివరకు 3 సార్లు పోటీ చేసిన మదన్లాల్ గెలిచింది మాత్రం ఒక్కసారి. 2009లో ఆయన తొలిసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్ నాయక్ చేతులు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 4వ సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాలోత్ రామ్దాస్ కు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు. లంబాడి యువతలు ఆయనకు మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు గతంలో 3 సార్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ రకరకాల కారణాలతో ఆయనకు టికెట్ దక్కలేదు. పట్టు వదలని విక్రమార్కుడుగా ప్రయత్నించి ఆయన ఇప్పుడు 4వ సారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ తో రామదాస్ కు అనుబంధం ఉంది. పార్టీని వేడకుండా ఉండటం రామదాస్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్. సర్పంచ్, ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రామదాస్ కు టీపీసీసీ పెద్దలతో మంచి పరిచయాలే ఉన్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటూ తండాళ్లు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు. జనసేన తరఫున డాక్టర్ సంపత్ నాయక్ పోటీలో ఉన్నారు. జనసేన పార్టీ తెలంగాణ యూత్ విభాగానికి అధ్యక్షుడు. గొప్ప వాగ్దాటి ఉంది. బీఆర్ఎస్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వైరా నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే ఎస్టీలు 34% మంది ఉన్నారు. వాళ్లలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 40%, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 50% మంది మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి కులాల వారీగా వైరాలో ఓటర్ల మద్దతు అధికార విపక్షానికి సమంగా కనిపిస్తోంది. అయితే కులాలకు అతీతంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం ఎలక్షన్లు భారీగా ఉండే సూచనలున్నాయి. మరి ముక్కోనపు వైరా వైరంలు విజేతగా ఎవరిని ఓటర్లు ఎన్నుకుంటారో చూడాలి. మరి For more interesting updates, do like, share and subscribe to Volga News.